ముప్పై అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. మార్చి 1న పలు రాజకీయ పార్టీల నుంచి ప్రజాశాంతి పార్టీలోకి వలసలు జరిగాయని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని స్థానాల నుండి పోటీకి అభ్యర్థులను బరిలోకి దింపుతామని అన్నారు. అన్ని వర్గాల మద్దతు వస్తుందని చెప్పిన ఆయన 138 నుంచి 48% ఓటింగ్ ప్రజాశాంతి పార్టీకి లభిస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. పోటీకి 3000 మంది ఆశావాహులు ఉన్నట్లు చెప్పారు. మార్చి 1వ తేదీన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నుండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి, తెలుగుదేశం పార్టీ నుండి, జనసేన పార్టీ నుండి అనేక మంది కార్యకర్తలు, లీడర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరడం మీరు చూశారు. విజయవాడలో మా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి బిషప్ సత్య శీలన్ గారు అమెరికా నుండి వచ్చి 2 సంవత్సరాలు ఈ 16 రాష్ట్రాల్లో, ఆయన తమిళ అయినప్పటికీ కేరళ, కర్ణాటక, నార్త్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఇవి తిరిగి చక్కగా వర్క్ చేశారు. నేను నవంబర్లో వచ్చాను, ఆయన 2017 ఫిబ్రవరిలో వచ్చాను. 2009లో సత్యగారు చెప్పారు న్యూయార్క్లో, దేవుడు మిమ్మల్ని రాజకీయాల్లో పిలుస్తున్నాడు, మీరు తప్పక ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెప్పినప్పుడు నేను ప్రార్థించాను. ఆ తర్వాత 2009 నుండి అనేక 100ల సార్లు మేము మాట్లాడుకున్నాం. నాతో పాటు ట్రంప్ గారి క్యాంపెయిన్లో ఎంతో తోడ్పడి అమెరికా దేశంలో అనేక రాష్ట్రాలు నాతో తిరిగారు. వెంటనే ట్రంప్ గారు గెలిచిన వెంటనే 2017 ఫిబ్రవరి 25 వచ్చే ఇక్కడ 2 సంవత్సరాలైనా ఇక్కడ ఎక్కువ కృషి చేస్తున్నాను. నా భార్య, పిల్లలందరూ అమెరికాలోనే ఉంటారు. 29 డిసెంబర్ ఇక్కడ పార్టీ 2018 అనౌన్స్ చేశాం. 6 జనవరి వరకు నేను ఢిల్లీలో ఉండి కపిల్ సిబ్బల్ గారు, అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ గారు పిలిచిన ఆహ్వానం మేరకు పొత్తుల విషయం, థర్డ్ ఫ్రంట్ విషయం, సెక్యులర్ ఫ్రంట్ విషయం మాట్లాడుకొని వచ్చి 7 జనవరి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేసిన నాటి నుండి ఈరోజు వరకు మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ చక్కగా రిపోర్ట్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేఏ పాల్కి ఒక ఛాన్స్ ఇద్దామని, అన్ని వర్గాల వారు హృదయపూర్వకంగా నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞనై ఉన్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ప్రజాశాంతి పార్టీ అన్ని సర్వేల్లో, మీ మీడియా సర్వే, ప్రైవేట్ సర్వే, పొలిటికల్ సర్వే, అన్ని పార్టీల సర్వేలో 135 నుండి 48% మాకు ఓట్లు వేస్తారని, మిగతా తెలుగుదేశం పార్టీకి 17-18%, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే కేవలం 15%, నిన్న సర్వేలో 14%, జనసేన పవన్ కళ్యాణ్ పార్టీకి 5% కంటే తక్కువ రావడం, ప్రజాశాంతి పార్టీకి 38 నుండి 48 గత 10 రోజుల్లో మరలా ఓట్ బ్యాంక్ పెరగడం, అది మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్, అంతేకాకుండా ప్రజలు ఒక్క ఛాన్స్ కేఏ పాల్కి ఇద్దాం, ఒక్క ఛాన్స్ ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం, ఒక్క ఛాన్స్ హెలికాప్టర్కు ఓటు వేద్దామని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ 175 నియోజకవర్గాల్లో నేను కేవలం టీ మాత్రమే తాగుతాను. మీరు దయచేసి నన్ను టీ తాగనివ్వండి, వెంటనే నేను సబ్జెక్ట్లోకి వస్తాను, ఇంటరప్ట్ చేయకండి. కప్పుతో ఎందుకు తాగుతున్నానంటే మీకు తెలుసు, కప్పు సింబల్ లేవు కనుక గాజు పగిలిపోద్ది కనుక. దయచేసి పగిలిపోయిన గ్లాస్ గురించి నాతో మాట్లా